మాచవరం మండలంలో పులిచింతల ముంపు గ్రామాలైన గోవిందాపురం, రేగులగడ్డ గ్రామాల్లో పరిహారం అందుకునేందుకు స్వచ్ఛందంగా బాధితులు అంగీకరించారంటూ అధికారులు గృహాలను నేలమట్టం చేశారు. రేగులగడ్డ గ్రామంలో 40, గోవిందాపురం గ్రామంలో 40 గృహాలను నేలమట్టం చేశారు. గత 6 నెలల క్రితం వన్ టైం సెటిల్మెంట్ ద్వారా ఒక్కొక్క కుటుంబానికి స్పెషల్ ప్యాకేజీ ద్వారా 10 లక్షల రూపాయల పరిహారం ఇస్తామని అధికారులు చెప్పారు. అయితే గ్రామస్తులంతా ముక్తకంఠంతో చెక్కులిస్తే గాని గ్రామాలను ఖాళీ చేయమని పట్టుపట్టారు. దీంతో గత నెల 19వ తేదీన ఆయా గ్రామాల ప్రజలకు పరిహారపు మంజూరు పత్రాలను అందజేయడం జరిగింది. పులిచింతల ప్రాజెక్ట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి నాగన్న మాట్లాడుతూ, పని ప్రోగ్రెస్ చూపించడం కోసమే గ్రామాల్లోని కొన్ని గృహాలను కూల్చివేయడం జరుగుతుందని, ముంపు బాధితులకు సరైన న్యాయం చేస్తామని తెలిపారు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం పనిచేస్తుంది. ఇప్పుడు డబ్బులు పనిచేయట్లేదు, మరి కొంత గడువు ఇవ్వండి మాకు. ఇప్పుడు అద్దెలు అద్దెకున్న మనిషే కనీసం 3 మంత్స్ టైం తీసుకుంటాడు. ఇప్పటికిప్పుడు ఇల్లు పడగొడితే మేము ఎక్కడ పోవాలి? కనీసం ఇల్లు కట్టుకోవడానికి ఎంత టైం పడుతుంది? గవర్నమెంట్ ఆలోచించుకొని ఆ టైం మాకు కేటాయించాలి. డబ్బులు ఇవ్వగానే నువ్వు చెక్ ఇవ్వగానే ఇక్కడ పడగొడతావు, నేను ఎక్కడ పోయి ఉండాలి? మీరు చెప్పండి. ఇలాగ మమ్మల్ని ఇబ్బంది పెట్టి చేయడమే కానీ ఏముంది? ఇప్పుడు కోల తీసిన వాళ్ళు ఇక్కడనే ఉంటున్నారు. కోల తీసింది కదా కొన్ని ఇల్లు. కోల తీసిన వాళ్ళు అంతా జనం అంతా బయట ఉన్నోళ్ళు ఉన్నారు, లోపల ఉన్నోళ్ళు ఉన్నారు. ఇష్టపడి కోల తీసుకుంటారు కొంతమంది. మేమైతే మాత్రం ఈ ఊరు డబ్బులు వేసేంత వరకు మమ్మల్ని ఎల్లగొట్టద్దు అన్నాం. ఎమ్మెల్యే గారు కూడా అదే చెప్పాడు, చెప్పొద్దని చెప్పాడు. అయినా సరే కొంతమంది దీనికి రాజకీయం చేసి కోల కొట్టించుకుంటున్నారు తప్ప రెండు పనే లేదు. వాళ్ళు ప్రజెంట్ ఇప్పుడు కోల తీసిన వాళ్ళు ఇల్లు ఇంట్లో ఉంటున్నారా? ఉంటారు. ఇంట్లో ఉండకపోతేనే కదా కోల తీసేది. మీ ఊరు వాళ్ళేనా? మా ఊరు వాళ్ళే. నేను ఏడు ఇల్లు కట్టుకోవాలి, లేదా కోటి ఆల్టర్నేటివ్ ఉంది ఇచ్చిన తర్వాత, మీరు డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి పునరాస అక్కడ జరిగిన తర్వాత ఒక 3 నెలలు 6 నెలలు ఇచ్చి పంపించడం న్యాయం? ఏది లేదు. అసలు ముందు ఒక్కడికి ఒక్క అకౌంట్ లో పేమెంట్ పడకుండా మీరు ఇల్లు తొలెత్తున్నారంటే జేసీబీ న్యాయం కూడా లిస్టు పెట్టిన వాళ్ళ రేషన్ కార్డులు కనుక తెచ్చిస్తే అవి కూడా పరిశీలన చేసి అవి కూడా మనం ఎలిజిబుల్ అయితే ఎలిజిబుల్ కింద ట్రీట్ చేస్తాం. కానీ 690 PDFs అయితే కొంతమంది చనిపోయినారు. అంటే బాగా డిలే అయిపోయింది ఇప్పటికే. నీళ్ళు ఇవ్వడం, ప్యాకేజ్ ఇవ్వడం అండి. దానివల్ల మనకు వచ్చిన అప్లికేషన్స్ వచ్చేసి 660 అప్లికేషన్ వచ్చినట్టు PDF వైజ్ అంటే మొత్తం 675 అప్లికేషన్ ఇచ్చినారు. 675 అప్లికేషన్లో మనం వచ్చేసి 565 మందికి ఇప్పటికి శాంక్షన్ చేసినాం. అర్హులను తెలిసారా? అర్హులను తెలిసినాం, నోటీస్ బోర్డులో పెట్టినాం. దాంట్లో ఏమైనా అబ్జెక్షన్స్ చెప్పండి అని అందరికీ ట్రాన్స్ఫర్ రాలేదు. ఇంకా తర్వాత ఒక 43 మంది అండర్ ఏజ్, బిలో ఏజ్ అంటే 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మాత్రమే PDF కింద మనం ట్రీట్ చేస్తాం. ఈ 43 మంది 18 సంవత్సరాలు లేని వాళ్ళు, అంటే ఎస్సీ డేటా తయారు చేసినప్పటికీ వాళ్ళకి 18 సంవత్సరాలు లేవు. దానిలో కూడా ప్యాకేజ్ మనం డబ్బులు ఇవ్వాలి. ఇది అయిపోతేనే వాటికి కూడా మనం బడ్జెట్ తెచ్చుకొని వీరైనంత తొందరగా వీళ్ళకు సమస్యలకు పరిష్కారం చేస్తే అందరూ సంతోషంగా జేసీ గారు, ఎమ్మెల్యే గారు మాట్లాడి ఎవరైతే వాలంటరీగా ఇల్లు పడగొట్టుకుని పోతారో పడగొట్టుకుని వెళ్ళమనండి. ఎవరైతే ఉంటారో ఊర్లో వాళ్ళకి మాత్రం కృష్ణా పుష్కరాలు అయిపోయే వరకు ఉండి వాళ్ళంతా వాళ్ళు పోయేటప్పుడు వాళ్ళే పడగొట్టుకొని వెళ్ళిపోవచ్చు.